నిన్న దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ఈ రోజు బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు నైరుతి రుతుపవనాలు కేరళలోని మిగిలిన భాగాలు మరియు కర్ణాటకలోని కొన్ని భాగాలకు వ్యాపించాయని తెలిపారు తెలంగాణ దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు ఈ రోజు రేపు రాష్ట్రంలో వడగాలులు అక్కడక్కడే వీచే అవకాశం ఉందన్నారు అధికారులు ఈ రోజు ఖమ్మం నల్గొండ సూర్యాపేట కొత్తగూడెం ఆదిలాబాద్ కొమ్మరంభి మంచిర్యాల్ నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో మరియు రేపు ఆదిలాబాద్ కొమరంభి మంచిర్యాల్ జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉంది హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా నలభై డిగ్రీలు ఇరవై ఎనిమిది డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెదర్ బుల్టెన్లో పేర్కొన్నారు నిన్న గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీలుగా నమోదైంది ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర కోస్తా యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల అవకాశం ఉంది అదే సమయంలో వడగాలు కూడా వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది అదే సమయంలో వడగాలు కూడా వీచే అవకాశం ఉంది మంచి వేడి తమిళనాడులో కొనసాగుతున్న ఋతుపవనాలు తిరుపతి అన్నమయ్య జిల్లాలో అకాల వర్షాలను పెంచుతోంది నేడు అర్ధరాత్రి వరకు తిరుపతి పాటుగా అన్నమయ్య విస్తారంగా వర్షాలను మనం చూడగలం పిడుగులు ఈదరు గాలులతో ఉంటాయి మరోవైపున తెలంగాణలో కొనసాగుతున్న అకాల వర్షాలు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు భాగాలైన కర్నూలు పల్నాడు జిల్లాలోకి అర్ధరాత్రి లోపల ప్రవేశించనున్నాయి గుంటూరు జిల్లాలోని పలు భాగాలు పల్నాడు జిల్లాలోని తూర్పు భాగాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న భారీ వర్షాల వలన కిమ్లోని మేఘాలు ఏర్పడుతున్నాయి మరో రెండు గంటల వ్యవధిలో వర్షాలు పల్నాడుతో పాటుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా అలాగే బాపట్ల జిల్లాలోని పలు భాగాల్లో విస్తారంగా కురవనుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్